బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాస్తారని అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. కాగా ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. కాగా ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిన అనుమానిస్తున్న ఈడీ అధికారులు, అలాగే సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధా గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో ఈడీ పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డులు చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, దీని దగ్గర మీ దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రియా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కీలక పరిణామం చోటు చేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తాజాగా సీట్ దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రధానంగా సీట్ దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అనేక మంది నిందితుల్ని కూడా పరిగణలోకి తీసుకుని దాదాపుగా కూడా A1, A2, A3గా ఉన్నటువంటి అంటే రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా సేకరించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వారి రిలేషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళను, దాంతో పాటుగా పలు ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళను కూడా నిందితులుగా పరిగణలోకి తీసుకుని సీట్ దర్యాప్తు కొనసాగింది. దాంతోపాటుగా టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి పలువురిని కూడా కొంత నిందితులుగా పరిగణలోకి తీసుకుని వారి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈ వ్యవహారం అంతా కూడా ఈడీ మొత్తం కూడా పరిగణలోకి తీసుకోబోతా ఉంది. ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రవీణ్, రాజశేఖర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పేపర్ లీకేజ్ వ్యవహారంలో గ్రూప్ వన్ కి సంబంధించిన పేపర్ లీకేజ్ ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పేపర్ పరీక్ష రాసినట్టుగా అభ్యూహాలు ఎదురుపడతా ఉన్నాయి. ఈడీ విచారణ ప్రారంభించింది. కాగా ఈ వ్యవహారంలో ఉన్నటువంటి కోట్ల రూపాయల చేతులు మారినట్టుగా కూడా ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తా ఉంది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించి మనీ ల్యాండరింగ్ జరిగిందన్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు అలాగే సీట్ సాక్ష్యాలను సేకరించినటువంటి పేర్లలో శంకర్ లక్ష్మిపై ఉన్నటువంటి ప్రధాన దృష్టి సాధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అభ్యూహాలు అయితే కనబడుతూ ఉన్నాయి. శంకర్ లక్ష్మితో పాటుగా టీఎస్పీఎస్సీకి చెందినటువంటి సత్యనారాయణ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం, గురువారంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా బయటికి వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ మొదటి నుంచి కూడా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ పై ఆధారపడినటువంటి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్లు చేసినటువంటి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి పెద్ద చెక్ పడింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేసిన తర్వాత పలు కొంత విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో పనిచేసినటువంటి పలువురు విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంతవరకు మనీ చేతులు మారాయి, దాంతో పాటుగా మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, పెద్ద ఎత్తున జరిగినటువంటి ల్యాండరింగ్ లో ఎంతవరకు ఇప్పటివరకు చేతులు మారాయి అన్నటువంటి అంశాలపై కూడా ఈడీ దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్టేట్మెంట్ రికార్డర్ ఆధారంగా మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ప్రియా. రైట్, విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రశ్న పత్రం ముందే తెలుసుకొని వచ్చి చేశారు, ఇక్కడ రాశారు అనేటువంటి కనిపిస్తున్నాయి. దాని గురించి మీ దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నాయి? అంటే విదేశాల వరకు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాయడంపై అసలు అవి ఏ రకంగా ఈడీ విచారణ కొనసాగిస్తుంది దీని గురించి?
విదేశాల నుంచి ముందుగానే అంటే ప్రవీణ్ రాజశేఖర్లకు సంబంధాలు ఉన్నటువంటి బంధువులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వారి దగ్గరికి వారికి ముందుగానే పేపర్ వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఎగ్జామ్ రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి లీవులపై మళ్ళీ వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా వారి వచ్చినటువంటి విధానాలు, అంటే మనం చూసుకుంటే వాళ్ళు వచ్చినటువంటి ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ లో ఏదైతే రాజశేఖర్ ప్రవీణ్లకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ ద్వారా, అంతేకాకుండా వారి అకౌంట్స్ ఏవైతే వారి అకౌంట్స్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా పూర్తి పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సో వారిని కూడా ఎంటర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా ఎగ్జామ్ రాసి మళ్ళీ యథావిధిగా వెళ్ళి స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి సంబంధించి కూడా ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా వారిని ఖచ్చితంగా కూడా అంటే అక్కడ నుంచి ఇక్కడ వివిధ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ అయితే ప్రధానంగా ఉన్నాయి. వీటిని ఫస్ట్ ముందుగా ప్రవీణ్ రాజశేఖర్ స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా, దాని తర్వాత రేణుక హస్బెండ్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వచ్చేటువంటి విషయాలను పరిగణనలో తీసుకున్న తర్వాత మిగతా అందరినీ కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 17 మందిని కూడా ఈడీ ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 17 మందితో పాటుగా ఇంకా గ్రూప్ వన్ రాసినటువంటి వాళ్ళలో 100కు పైగా మార్కులు వచ్చిన వాళ్ళందరి జాబితాను కూడా తీసి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో పేపర్ స్టేట్మెంట్ పేపర్ వాట్సాప్ షేరింగ్ ద్వారా ఎంతవరకు షేర్ అయింది అన్నటువంటి అంశాలపై కూడా ఈడీ కొనసాగించేటువంటి దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడికి మారింది, ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎన్ని లక్షలు ట్రాన్సాక్షన్ జరిగాయి, దాంతో పాటుగా మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్ డీటెయిల్స్ కూడా, కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పూర్తిగా కూడా పరిగణనలోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా, థ్యాంక్ యూ ప్రణయ్. కోటిలో ఉంది లైఫ్ బయట.